విలన్ ఆడియో రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుమస్వాగతం. తిరుపతి బ్రదర్స్ ఈరోజ్ ఇంటర్నేషనల్, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా సమర్పిస్తున్నటువంటి సినిమా ఉత్తమ విలన్. తెలుగులో ఈ సినిమాని మనకు అందిస్తున్నారు సీకే ఎంటర్టైన్మెంట్స్ అనేటువంటి బ్యానర్. రమేష్ అరవింద్ గారి దర్శకత్వంలో, జిబ్రన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, పూజా కుమార్ గారు హీరోయిన్గా, ఇక కథ, స్క్రీన్ ప్లే అండ్ నటన హూ ఎల్స్ బట్ కమల్ హాసన్ గారు ఉత్తమ విలన్గా నటిస్తున్నటువంటి ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకలకు విచ్చేసినటువంటి కమల్ హాసన్ గారి ఫ్యాన్స్కి, నేను కూడా కమల్ హాసన్ గారి చాలా 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 పెద్ద ఫ్యాన్ని, అందరికీ మనందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన దిగ్దర్శకులు తెలుగు సినిమా ఖ్యాతిని కాదు కాదు భారతీయ సినిమా ఖ్యాతిని పెంచినటువంటి దర్శకులు, కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు. వారికి సాదర ప్రణామాలతో వారి నుంచి రెండు మాటలు విందాం అనుకుంటున్నాము. విశ్వనాథ్ గారు సార్, అంటే విశ్వనాథ్ గారు, కమల్ హాసన్ గారిని మేము వేరువేరుగా చూడలేము. సాగర సంగమం, స్వాతిముత్యం, శుభ సంకల్పం, ఇలా ఎన్నో. మరి మీ నుంచి కొన్ని మాటలు. కమల్ హాసన్తో కలిసి యాక్ట్ చేయటం, డైరెక్ట్ చేయటం ఒక ఎత్తు. అది చాలా కష్టమైన పని. అది నెరవేరింది. నా డ్రీమ్ ఒకటి మిగిలిపోయింది, కె బాలచందర్ గారి దగ్గర శుశ్రూష చేయాలని అసిస్టెంట్గా. అనేక సార్లు వారి దగ్గర నేను చెప్పాను ఈ మాట, ఒక వారం రోజులు మీ దగ్గర పనిచేస్తాను, నాకు కాని డబ్బు ప్రతిఫలం అక్కర్లేదు, నా కాఫీ డబ్బులు నేనే తెచ్చి పనిచేసుకుంటానని. ఆయన తిట్టారు పట్టుకుని, ఎన్న బెలయాట ఎరక, నీ కొంది ఇప్పుడు పెరిగి వాయిటే పెరిగి బిగ్ డైరెక్టర్ ఇప్పుడు చూడరా అని తిట్టారనమాట ఆయన. అయిపోయిన తర్వాత అలా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిన తర్వాత కమల్ హాసన్ పుణ్యం అంటూ ఈ ఉత్తమ విలన్ అనే సినిమాలో బాలచందర్ గారి సహచర్యం నాకు అబ్బింది. అది నా జీవితంలో చాలా గొప్ప 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 ఒక విశేషం, అది నేను మర్చిపోలేను. చెక్, yes, all that I have to say about Vishwanath garu మాటలో రాదు. యు సీ సాగర సంగమం అండ్ యు సీ స్వాతిమత్యం, అందులో తెలిసిపోతుంది అవర్ రిలేషన్షిప్, వాట్ ఇట్ ఈస్.
ఇలా మాటలో చెప్పటం ఇట్ లీవ్స్ సంథింగ్ బిహైండ్ అండ్ డైరెక్టర్ అండ్ అన్ యాక్టర్ గురించి డైరెక్టర్ గారు చెప్పారు ఇప్పుడు ఇఫ్ సంబడి హ్యాడ్ వాచ్డ్ ద షూటింగ్ ఆఫ్ స్వాతిమత్యం ఆర్ సాగర సంగమం దే వుడ్ హావ్ సెడ్ ద సేమ్ థింగ్ అండి దట్ డైరెక్టర్ వాస్ లైక్ దట్ అండ్ దిస్ యాక్టర్ వాస్ లైక్ దట్ అందరికీ నమస్కారం నేను హైదరాబాద్కు వంద లక్షలకు చాలా సంతోషముగా ఉంది ఐ ట్రైడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ తెలుగు సారీ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ థ్యాంక్ యూ టు ద టీమ్ ఆఫ్ ఉత్తమ విలన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ వీ హ్యావ్ మేడ్ అ రియలీ గ్రేట్ ఫిల్మ్ అండ్ వీవ్ లవ్డ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ షూటింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ నో యూ విల్ ఆల్ గో హోమ్ ఫీలింగ్ గ్రేట్ ఆఫ్టర్ వాచింగ్ ఇట్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ పిక్చరు మంచి ఆడియన్సు ఏం మాట్లాడాలని కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు మన హోటల్ ఒకడు దొరికాడు ఫుల్ టైట్ మన దగ్గర వచ్చాడు సార్ కమల్ గారు కొత్త పిక్చర్ డైరెక్టర్ మీరేనా అన్నారు అవును సార్ పేరు అన్నారు రమేష్ అరవింద్ సార్ నువ్వు పేరు కాదు పిక్చర్ పేరు అన్నారు ఉత్తమ విల్లన్ సార్ అన్నాను ఉత్తమనే విల్లన్నా అన్నారు ఉత్తమ విల్లన్ సార్ ఒకటి ఉత్తమ అని చెప్పు లేదంటే విల్లన్ అని చెప్పు ఉత్తమ విలన్ ఎలా అవుతుంది అన్నారు అవుతుంది సార్ మీరు పిక్చర్ చూడండి అన్నాను ఓ హ్యాపీలీ మ్యారీడ్ లాగా అన్నారు అంటే సార్ అన్నాను ఒకటిని హ్యాపీ అని చెప్పొచ్చు కాదంటే పెళ్ళి చేసుకున్నారు మ్యారీడు చంపేశారు అని చెప్పొచ్చు మన విరుద్ధ పదమున హ్యాపీలీ మ్యారీడ్ అని చెప్తాం కదా అలాగే ఉత్తమ విలన్ అన్నారు నాకు నవ్వు వచ్చింది తర్వాత యోచించి చూస్తే ఒక రీతిలో మన పిక్చర్ల సబ్జెక్ట్ కూడా ఉత్తమ విలన్ హ్యాపీలీ మ్యారీడ్ అండి ఆయన చెప్పేట్లాగా హ్యాపీ వేరా మ్యారీడ్ వేరా అంటే ఒక కమల్ గారు హ్యాపీ కమల్ గారు 8 సెంచరీలు ఉంటారు పాడతారు డాన్స్ చేస్తారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు అలాంటి ఒక కమల్ గారు ఉన్నారు ఇన్నొక కమల్ గారు మ్యారీడ్ కమల్ గారు 21 సెంచరీలు ఉన్నారు ఒక సూపర్ స్టారు ఇప్పుడు ఆ హ్యాపీ కమల్ గారు పెళ్ళి చేసుకుంటారా మ్యారీడ్ అవుతారా ఈ మ్యారీడ్ కమల్ గారు హ్యాపీ అవుతారా నాకు తెలీదు మీరు పిక్చర్ చూడండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఉన్న పిక్చరే ఉత్తమ విలన్ ఐ టోల్డ్ యూ బిఫోర్ వై యూ షుడ్ వాచ్ ఉత్తమ విలన్ నెంబర్ 1 బికాస్ ఇట్ ఇస్ మిస్టర్ కమల్ హాసన్స్ ఫిల్మ్ సి యు నో ద మ్యాన్ మీరు మైక్ తీసుకుని ఒక వీడియో బయట ఇవ్వండి సార్ 2 లైన్స్ అని చెప్పండి లేదంటే సార్ ఒక పోయం రాసి ఇవ్వండి అని చెప్పండి లేదంటే ఒక 4 పేజ్ షార్ట్ స్టోరీ ఇవ్వండి సార్ అని చెప్పండి లేదంటే 120 పేజెస్ స్క్రీన్ ప్లే అని చెప్పండి ఏం చేస్తే కూడా సార్ ఏం చేస్తే కూడా అందులో ఒక కమల్ గారు స్టాంప్ ఉంటుంది ఇప్పుడు 25 ఇయర్స్ తర్వాత ఈ పిక్చర్లో కే బాలచందర్ గారు ఉన్నారు కే విశ్వనాథ్ గారు ఉన్నారు కమల్ గారు ఉన్నారండి See how beautifully life forms a circle. Thank you, Kamalji, for this wonderful opportunity. It's awesome. And then, of course, the beautiful ladies in the film, sweet 17 inchi, naughty 40 varugu, rakaragala ammayilu unnaru. Meer age edi match avtho, meer choose avtho. And then I have a wonderful global talent in the film. I have the directors from Karnataka, the cameraman, the editor is from Kerala. I have a bike rider from Istanbul, I have a makeup man from Korea, our costume designer is from Andhra. There is such a global talent in the film, you must see Uttama Villan for that. Ee anni reasons gotaga, one wonderful reason is the music of the film for which we have come here. It's great music by Jibran. Ante meeru pedda films anni chustaru. Oka manchi film anta akada hero heroine foreign lu dance cheyali, mana picture undi. హీరో హీరోయిన్ ఒక పెద్ద సెట్ కావాలి మెలడీ సాంగ్ కావాలి అదూ ఉంది హీరో గారు ఒక మంచి మెసేజ్గా ఒక ఫిలాసాఫికల్ సాంగ్ చెప్పాలి అదూ ఉంది ఇదన్నీ బియాండ్ ఆల్ దిస్ మనం ఏం ట్రై చేసామంటే త్రూ సీన్స్ త్రూ డైలాగ్స్ ఒక స్టోరీ బ్లాక్ని 20-25 మినిట్స్ని చెప్పని ఒక బ్లాక్ని ఒక 5 మినిట్స్ సాంగ్ మూలకం మనకు చెప్పక ట్రై చేసాము ఈ పిక్చర్లో ఇట్స్ అ మ్యూజికల్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ అనదర్ కైండ్ యు మస్ట్ సీ ఉత్తమ విలన్ ఫర్ దాట్ So Uttamulan, ladies and gentlemen, it's a family film, it's an entertaining film, it's also a musical film. I've been talking about the film, let me show you something from the film.